హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విసుకోలమ్మ. ఈరోజు మన రెసిపీ పుచ్చకాయ పచ్చడి. పుచ్చకాయ పచ్చడి ఏంటి అని డౌట్ పడుతున్నారా? చూడండి, వీడియో చూడండి, స్కిప్ చేయకండి, నేర్చుకోండి. ఈరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా వరకు ఎవరికి తెలియదు పుచ్చకాయ పచ్చడి. ఓకేనా? నేర్చుకోండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోందాం. సమ్మర్ అనగానే అందరం ఇంట్లో పుచ్చకాయలు తెచ్చుకొని తింటాం కదా. అలా తెచ్చుకొని తిన్నప్పుడు అందులో ఉన్న రెడ్ కలర్ గుజ్జునంతా తినేసి తొక్కను పడేస్తున్నాం కదా. అలా తొక్కను పడేయకుండా దాంతోనే మనం పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఈ ఇలా పేలర్తోని ఆ గ్రీన్ కలర్ తొక్కనంటిని పీల్ చేసేయాలి. మొత్తం నీట్గా పీల్ చేసి ఇలా పీల్ చేసుకున్న తొక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వేగంగా బాయిల్ అయిపోతుంది కదా, అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్క కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఎత్తుకోండి. ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోండి. వేసుకొని వాటిని బాగా ఇలా కలుపుకోండి. పేలుతుంది, జాగ్రత్త. వాటర్ మెలన్ని మీద గ్రీన్ కలర్ తొక్కుంటుంది కదా, అది పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి ఫ్రై అయ్యాక ఈ వాటర్ మెలన్ ముక్కలను వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు చింతపండుని వాష్ చేసి వేసుకోండి. వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకుంటే చింతపండు వేగంగా మిక్స్ అయిపోతుంది. మొత్తాన్ని కలుపుకోండి. ఆ ముక్కలు ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలా వాటర్ వేసుకొని 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే ఇలా వేగంగా మగ్గిపోతుంది వాటర్ వేసుకుని. ఇది ఎలాగో పచ్చడి కాబట్టి వాటర్ వేసుకున్నా నో ప్రాబ్లం. కొంచెం పసుపును కూడా వేసుకోండి. వేసి మొత్తాన్ని బాగా కలిపి ఇలా ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే ఉడికిపోతుంది. అప్పుడు ముక్క ఉడికిపోతే చల్లారాక మిక్సీ వేసుకోవడమని. చూడండి, చాలా ఈజీగా. ఇలాంటి కష్టకాలంలో ఇలాంటి రెసిపీస్ మాత్రం మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. కష్టకాలం కాదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా. ప్రతి దీంట్లో పోషకాలు ఉంటాయి, సో ఇలాంటివి కూడా మనం చేయాలి. కానీ అసలు ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా? అంత పెట్టేద్దాం, ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం, మగ్గనిద్దాం. ఇలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. లింపులో ఒక 1/2 స్పూన్ కారం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోండి. అదే కడాయిలోనే కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పోపులు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇలా పోపులు పెట్టుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. చిన్న ఒక బౌల్లోకి తీసుకొని మనం పోపులు కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.